హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిప్జ కిచెన్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను గుడికి వెళ్దామని రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో గుడికి వెళ్దామనేసి మార్నింగ్ అయితే ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి. తర్వాత ఈవినింగ్ ఇంకా వెళ్దాము అనేసి ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి అంతకుముందు ఫీవర్ వస్తూ ఉంది. ఆ ఫీవర్తో నేను చాలా డల్ అయిపోయాను. అందుకని కొంచెం సింపుల్గా రెడీ అయ్యాను. గుడి అంటే అందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు కదా అనేసి కొంచెం సింపుల్గా రెడీ అయ్యాను. అస్సలు ఓపిక లేకపోయినా కానీ ఇంకా వెళ్తున్నామండి గుడికి. మా ఇంటి దగ్గరలో ఒక గుడి ఉంది, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. కానీ శ్రీశైలం వల్ల నాకు కొంచెం హెల్త్ బాగోక ఫీవర్తో ఉండి వెళ్ళలేకపోయానండి. ఇంటి దగ్గర సరేలే వెళ్ళలేదు కదా అనేసి ఇంక ఈవినింగ్ నేను గుడికి వెళ్తున్నాను. మా ఫ్యామిలీతో గుడికి వచ్చామండి. శంషాబాద్లో మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికే వెళ్ళాము. నేను వెళ్ళేసరికి బాగా లేట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే మా హస్బెండ్ బయటికి వెళ్ళారు. తను వచ్చాక వెళ్దాంలే అనేసి అప్పటికే 8 అయిపోయింది. అబ్బా 5 నుంచి స్టార్ట్ అయ్యి జనం బాగా ఉన్నారంట, రష్ ఫుల్ ఉన్నారంట. కానీ ఇప్పుడు కొంచెం తగ్గారు, కానీ ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు. గుళ్ళో అంతా హడావుడిగా ఉంది ఫ్రెండ్స్. పాటలు అవన్నీ పెట్టారు కానీ నేను అవన్నీ కట్ చేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను, ఎందుకంటే సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఉండకూడదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము గుళ్ళో అన్ని విగ్రహాలకి నమస్కారం చేసుకొని అలా కొంచెం పిల్లలేమో వీడియో తీస్తున్నారు. ఇక్కడ బయట గుడి బయట గుడి లోపలికి వెళ్ళనివ్వరు కదండి, ఎందుకంటే గర్భగుడిలోకి మనం అభిషేకం చేసుకోవడానికి అలా అవ్వదు కదా. అందుకని బయట ఒక శివలింగం పెట్టారు, అక్కడ చేస్తున్నారు అందరూ. ఇంకా మేము అక్కడ ఆవు పాలతో నేను మా హస్బెండ్ మేమందరం చేసాము. కానీ పిల్లలు చేసేది నేను చూపించలేదు, ఎందుకంటే చూపించొచ్చో లేదో అనేసి పాలతో నీళ్ళతో అభిషేకం అయితే చేసాము శివలింగంకి. తర్వాత ఇంకా అక్కడ దీపము పూజ స్టార్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అసలు చేత కావట్లేదు అప్పుడు. ఇంకా కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి కదా 365 ఒత్తులు వెలిగిస్తాం ప్రతి సంవత్సరం, అలా ఉండకూడదు అనేసి చెప్పేసి వచ్చాను. అస్సలు ఓపిక లేదు ఫీవర్తో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అక్కడ ముగ్గు వేస్తున్నాను చిన్నగా. ముందు శివలింగం దగ్గరే స్టార్ట్ చేశాను నేను పూజ. ఆ తర్వాత 365 ఒత్తులు అక్కడ కొంచెం దూరంలో వెలిగించాము. ఇక్కడైతే నేను ముగ్గు వేస్తున్నానండి, బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మై స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తుంటే మీరు కొత్తగా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు నేను నా బియ్యం పిండి పైన నేను ముగ్గు బియ్యం పిండి వేసాను కదా ముగ్గుగా, దానిపైన పసుపు కుంకుమ వేసాను. అలాగే పువ్వులతో అలంకరిస్తున్నాను. ఒక దీపం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్, ఒక దీపం సింపుల్గా పెట్టాను ఇక్కడ, ఎందుకంటే మరి గుడిలో లోపల కదా మనం 365 ఒత్తులు అక్కడ వెలిగించొచ్చో లేదో, అందరు జనం తిరుగుతున్నారు కదా అనేసి ఒక్క దీపం వెలిగించాను సింపుల్గా. తర్వాత ధూపం వేస్తున్నాను. దీపం సమర్పించిన తర్వాత ఇప్పుడు ఆ ధూపం కూడా అయిపోతుంది కదా ఫ్రెండ్స్, ఇంకా హారతి ఇస్తాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? ఈసారి అయితే ప్రతిసారి ఇంకా బాగా చేసుకుంటాను, కానీ ఈసారి కొంచెం ఎందుకో కార్తీక పౌర్ణమికి ముందు 2 డేస్ నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కూడా ఎడిటింగ్ చేయడం కూడా లేట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే అసలుకి ఓపిక లేక ఇంకా అలా లేట్ అయిపోయింది. అగరబత్తుల ధూపం వెలిగించేసి నేను అరటి పండులో ధూపం పెట్టానండి. తర్వాత హారతి ఇస్తున్నాను. ఇక్కడ కొబ్బరికాయ టెంకాయ ఇక్కడ కొడదామంటే వద్దులే అని అన్నారండి పూజారి వాళ్ళు. అక్కడ నాగమయ్య స్వామి ఉన్నాడు రాగి చెట్టు దగ్గర, అక్కడ టెంకాయలు అక్కడ కొట్టండి అని చెప్పారు. ఇంకా నేను అక్కడ కొడదాంలే సరే వాళ్ళు చెప్పారు కదా అనేసి నేను ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ హారతి, అందరూ బాగుండాలి.
చూపిస్తాను చూడండి మీకు అందరికీ కూడా. ఇంకా ఇక్కడ పూజ అయిపోయింది, నేను ఇంకా అక్కడ దూరంగా కొంచెం ఒత్తులు వెలిగిద్దాంలే అనేసి వెళ్ళాను. ఎందుకంటే అప్పటికే లేట్ అయిందండి, మళ్ళీ ముత్తైదులు ఉంటారో వెళ్ళిపోతారో నైన్ అవుతుంది కదా అనేసి నేను ఆ దీపం ముట్టియగానే అక్కడ పూజ అయిపోగానే శివలింగం దగ్గర నేను అందరికీ ముత్తైదులకు ఐదుగురికి వాయనం ఇచ్చాను. అరటిపండు ఆకు ఒక వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను అక్షింతలు వేయించుకొని. ఆ తర్వాత నేను ఇక్కడ చూడండి ముగ్గు వేస్తున్నాను, 365 ఒత్తులు వెలిగించాలి కదా అనేసి నేను ముగ్గు వేస్తున్నాను బియ్యం పిండితోటి. ఏదో వచ్చిన ముగ్గు సింపుల్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. అందరు దీపాలు వెలిగించారు, కొన్ని కొండెక్కుతున్నాయి, కొన్ని వెలుగుతున్నాయి, అలా ఉందండి. గూడెంతా చాలా ఆకర్షణీయంగా ఉంది, దీపాల కాంతుల్లో సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇప్పుడు పసుపు వేశాను కదా నేను, కుంకుమ కూడా వేశాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ప్లేస్ చూసుకొని ఇక్కడ వాటర్ చల్లి తర్వాత ముగ్గు పసుపు కుంకుమ వేసి అలంకరించుకున్నాను. నేను ఏంటంటే 365 ఒత్తులు తీసుకున్నానండి. ఎందుకంటే మేము మా హబ్బీ తర్వాత మా పిల్లలు 4 వెలిగిద్దామనేసి మేము తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి అలాగే వెలిగిస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే నేను ఒక్కదాన్నే వెలిగించేదాన్ని, లాస్ట్ ఇయర్ నుంచి అందరు వెలిగిస్తే బాగుంటుంది కదా అనేసి నేను పిల్లలతో కూడా వెలిగించాను. కానీ చూయించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళని చూయించకూడదు అని ఒక రూల్ ఉంది కదా వాళ్ళు ఏమైనా చేసేటప్పుడు, అందుకని నేను చూయించలేదు వాళ్ళు చేసేది. ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది, ఇప్పుడు నాగమయ్య స్వామి దగ్గరికి వెళ్తాం చూడండి. రాగి చెట్టు కింద నాగమయ్య స్వామి ఉన్నాడు, అంటే జంట నాగులు అవి. అక్కడ నేను పూజ చేసుకున్నాను, ఇక్కడ పూజ అయిపోయింది, హారతి కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి. మేము 4 ఒకే దగ్గర వెలిగించాము, తర్వాత అయిపోయింది మొత్తము పూజ అయిపోయింది. హారతి ఇస్తున్నానండి నేను, హారతి అయిపోయింది. ఇక్కడ నాగమయ్య స్వామి దగ్గరకు వచ్చాము, ఇంకా అక్కడ పసుపు కుంకుమ వేశాను, జంట నాగులు అవన్నీ ఉన్నాయి. పసుపు కుంకుమ వేసేసి ఇక్కడ తులసి చెట్టు దగ్గర తులసి చెట్టు ఉందండి, ఇక్కడ జంట నాగులేమో ఇక్కడ ఉన్నాయి చూడండి. చెట్టు కింద జంట నాగులు ఇంకా లక్ష్మీదేవి అందరు ఉన్నారు ఇక్కడ. నేను ఇక్కడే పూజ చేసుకొని ఇక్కడే టెంకాయ అవి కూడా కొట్టాను చూడండి. ఇప్పుడు పసుపు కుంకుమ వేస్తున్నాను నాగమయ్య స్వామికి. ఇక్కడ కూడా చాలామంది వెలిగించారు దీపాలు, చాలా దీపాలు కూడా ఇక్కడ కూడా వెలుగుతున్నాయి. నేను పసుపు కుంకుమ వెలిగించి ఒక దీపం పెట్టాను మట్టి ప్రమిదలో, ఆ తర్వాత ఇంకా అగరబత్తులు హారతి కూడా ఇచ్చాను టెంకాయ కొట్టిన తర్వాత. పువ్వులు కూడా వేస్తున్నానండి, పువ్వులతో అలంకరిస్తున్నాను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ, మీరు బాగున్నారా? నాకైతే ఫీవర్ తగ్గిందండి, ఇక డైలీ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాయి, ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదు నేను. ధూపం వేస్తున్నాను, ఇక్కడ ధూపం అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ టెంకాయ కూడా కొడుతున్నాను చూడండి. టెంకాయ కూడా ఇక్కడే కొట్టాను, అయిపోయింది. ఇక్కడ పూజ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత నేను తులసి చెట్టు దగ్గర అక్కడ కూడా వెలిగించాను ఒక దీపం. తర్వాత ఇంట్లో తులసి చెట్టు దగ్గర కూడా 365 ఒత్తులు వెలిగించానండి. ఎందుకంటే నేను ఇంట్లో కూడా అలాగే వెలిగిస్తాను. తులసి మొక్క దగ్గర మనం డైలీ పూజ చేసుకుంటాము, లేకుంటే కుదిరితే చేస్తాం, లేకుంటే లేదు కదా. ఇలా వెలిగిస్తే ఏంటంటే డైలీ వెలిగించినట్టు లెక్క అవుతుందని నేను ఈవినింగ్ టైంలో కార్తీక పౌర్ణమి రోజు ఇలాగే చేస్తానండి. ఇంట్లో కూడా తులసి మొక్క దగ్గర వెలిగిస్తాను. ఇక్కడ అయిపోయింది. ఇంకా బయట 2 సింహద్వారంకి అటు సైడ్ ఇటు సైడ్ నేను 2 పెట్టానండి, గాజు గ్లాసులో పెట్టాను. అవి లైట్ ఆపి మీకు చూపిస్తున్నాను బయట లైట్ వేయకుండా, ఎందుకంటే చాలా ఆకర్షణీయంగా లైటింగ్ పడుతుంది కదా కింద, చాలా బాగుంది చూడడానికైతే.
ఫ్రెండ్స్, మీరందరూ ఎలా చేసుకున్నారు? ఇక పూజ అయితే అయిపోయింది, ఇంకా దేవుని దగ్గర కూడా చేసుకుంటున్నాను చూడండి. మా దేవుని దగ్గర అంటే ఇంట్లో, ఇంట్లో కూడా దీపాలు వెలిగించే వెళ్ళాను నేను ఆల్రెడీ, అవి వెలుగుతూనే ఉన్నాయి. మళ్ళీ కొంచెం కొండెక్కాయని మళ్ళీ వెలిగించాను నేను ఇంట్లో దేవుని దగ్గర. ఫ్రెండ్స్, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ రోజు పొద్దుకులు ఒక పొద్దున్నాను కదా, రైస్ కడిగి పెట్టుకున్నాను, రైస్ అయిపోయింది. ఆ తర్వాత వంట నేను ఇంకా సింపుల్గా చేస్తున్నాను, నాకైతే ఓపిక లేదు. అప్పటికే పండుమిర్చి చట్నీ అయితే తాలింపు వేశానండి. ఆ తర్వాత చట్నీతో పాటు ఇంకొకటి చేశాను నేను, ముద్దపప్పు చేశానండి, అంటే సప్పిడి పప్పు చేశాను. ఇంకా ఆ రోజు అదే అయింది మాకు డిన్నరు, అస్సలు చేత కాలేదు నాకు. ఇంకా వీటితోని డిన్నర్ అయిపోయింది. తర్వాత ముందు అంతకంటే ముందు మా హస్బెండ్ ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఒక్క పొద్దు వదిలేశాను ఫ్రెండ్స్. ఇలా జరిగింది మా కార్తీక పౌర్ణమి రోజు అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్ బాయ్.